సో అయితే మరి రఘు యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ఇన్ని అవతారాల్లో ప్రయాణిస్తూ అంత దారుణమైన వ్యూవర్షిప్ ఎలా వస్తుంది? ఏది అంత ఎక్కువ వ్యూవర్షిప్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నకిలీస్ గొలుసు యూట్యూబ్లో అంత పిచ్చ హిట్ ఏమిటి రఘు? యాక్చువల్గా నిజాయితీగా నేను ఒక మాట చెప్తాను, ఫస్ట్లో సాంగ్ అంత బయటికి రాల, ఓకే వచ్చింది బట్ సో సోగా వెళ్తుంది ఆ పాట. అంటే చిన్న సినిమాల పరిస్థితి చెప్పినాను, దాన్ని ఎవడో ఒకరు సాయం పట్టాలి. ఆ పాట టిక్ టాక్లో బాగా ట్రెండింగ్లో ఉంది అప్పట్లో. ఈ దుర్గారావు వీళ్ళందరూ బాగా దాన్ని బాగా ప్రమోట్ చేస్తారు ఆ పాటని, అందరికీ బాగా నచ్చింది. ఎక్కువ విలేజెస్లో చాలామంది దాని మీద ఈ రీల్ చేయడం, టిక్ టాక్ వీడియోలు చేయడం అన్నీ జరుగుతుంది. అక్కడ పాపులర్, అది యూట్యూబ్లో పాపులర్ అవ్వాల. అదే టైంలో టీవీ టెలివిజన్ షోలో పండు నాకు అబ్బాయి దాన్ని ఈ దుర్గారావు ట్రాక్ తీసుకుని అతను ఒక రీమిక్ చేసి పాట ప్రజెంట్ చేశాడు, బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశాడు. అది చూసేటప్పటికి ఎక్కడిది ఈ పాట, ఇది ఎక్కడుందని ఒక సర్చింగ్ మొదలైంది. ఓవర్ నైట్ ఆ పాట స్టార్ అయిపోయింది. అదే సో దానికి ఓవర్ నైట్ స్టార్ట్, ఆనెస్ట్ చెప్పాలంటే. తర్వాత మేమే చాలాసార్లు కొట్టు తెచ్చాము, ఎందుకు పాట ఇంత హిట్ అయింది, ఏముంది ఇందులో, ఏంటి ఏంటి లిరిక్సా, అద్భుతమైన లిరిక్స్ కాదు, ఎందుకంటే ఇది ఒక 100 ఏళ్ల క్రితం పుట్టిన జానపదం ఆ పాట, ఎవరు రాసారో కూడా తెలియదు. ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లిరిక్స్ ఉత్తరాంధ్ర జానపదం అని పెట్టేశాను, ఎందుకంటే రాసిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అవును, పెద్ద అర్థం కూడా ఉండదు అందులో. అలాగే పాడతారు అది, మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతిపూలు తెచ్చేటి వేళ, నీ మామగారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ, నీ మరిది గారు వచ్చేటి వేళ ఆడేదో తీసుకొస్తారు. ఎంతమంది తీసుకొస్తారు రా ఒక అమ్మాయికి? దేవదేవం భజే. సో అంత మీనింగ్లెస్గా ఉంటుంది అర్థం అది. కానీ ఇది ఒరిజినల్ సాహిత్యం, ట్యూన్ కూడా అవుతుంది ఒరిజినల్? అది జానపదం, అది కాకపోతే ఏంటంటే ఇలా ఉండదు అది ఒరిజినల్. నీ పక్కన పడ్డాది లేదు సూడులే పిల్ల నాది నక్కిలేసుగొలుసు, ఇలా ఉంటుంది అది రాగయుక్తంగా, చాలా పద్ధతిగా మరియు భావయుక్తంగా. చాలా మరియు నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. అబ్బా లైన్ లైన్ లైన్లో చాలా పద్ధతిగా ఉంటుంది మాట. ఈ నేను డైరెక్టర్ కరుణ్ కుమార్ తెచ్చాడు ఈ పాటని, ఇది పెట్టాలండి సినిమాలో అంటున్నాడు. ఈ సార్ ఇదేంటి సార్, ఇది ఏదో నిద్రపోతాం ఈ పాట పెడితే మీ సిచ్యువేషన్ ఏమో మంచి ఆడు, వాడికి ఏదో పాజిటివ్ వైబ్స్ రావాలి, గెంతలేయాలంటే ఇది ఏమో సార్. ఈ తెలంగాణ అందులో కుర్రాడు జానపద గాయకుడు హీరో, ఒరిజినల్ జానపదాలు పెడదాం అనుకుంటున్నాను నేను, అందుకని పాట పెట్టి తీరాల్సిందే అన్నాడు. చాలా యుద్ధం జరిగింది మా ఇద్దరి మధ్యలో. నాకు ఫస్ట్ ఇష్టం లేదు, అంటే విన్నప్పుడు తేడా. నీ పక్కన పడ్డాది లేదు సూడోలే పిల్ల నాది నక్కిలేసుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదు సూడోలే పిల్ల నాది నక్కిలేసుగొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. చెప్పా సార్ ఇలా చేయకపోతే నా వల్ల కాదు పాట, మీరు వదిలేసాడు నాకు అని చెప్పి నేను దాన్ని దుమ్మిరాకూడదు సార్. కొట్టేస్తే ప్రొడ్యూసర్ నచ్చలా, రక్షిత్ వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారికి నచ్చలేదు సార్. ఏంటండి ఇది ఒరిజినల్ బాగుంది, ఇది స్పీడ్ అయిపోయింది పాట అని ఆయన మళ్ళీ భరద్వాజ్ గారు ప్రొడ్యూ ఆయన నీకు నచ్చలేదు రా స్పీడ్ అయిపోయింది అంటున్నారు. తమ్మరెడ్డి భరద్వాజ్ గారు మధ్యలో మధ్యవర్తిత్వం ఊరుకున్నారా మీ పాతకాలం ఆలోచనలు, నమ్మండి ఆ పాటని కొడుతుంది గట్టి కొడుతుంది అని చెప్పి నేను కొంచెం మూర్ఖత్వంగానే కట్ చేస్తే. ఎలా పాడారు మళ్ళీ? నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసుగొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలిసుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదా సూడల పిల్ల నాది నక్కిలిసుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదు సూడలే పిల్ల. అది ఎలా దొరికింది? అదే మరి అంతేగా. సో దట్ ఈస్ ఫిల్మీ కన్వర్షన్, ఫిల్మీ కన్వర్షన్ తెలియాలి బేసిక్గా, తెలియాలి. ఎక్కడో ఎందుకో జనంలో బాగా చొచ్చుకెళ్ళిపోయిన పాట చాలా. అదే కొన్నిసార్లు మ్యాజిక్ అలా అప్పుడప్పుడు జరుగుతుంది, అర్థమాలు జరగవాలి. అదే అదే ఇప్పుడు పూరి జగన్లో ప్రతిసారి పొగిరి తీయాలంటే కష్టమేగా, అది అప్పుడప్పుడు జరుగుతుంది సమ్ టైమ్స్. అదే అన్నా కదా కొన్నిసార్లు ఇప్పుడు ఆ బుల్లెట్ పాట కూడా అంతేగా, ఆ అమ్మాయి ఎవరో పెళ్లి కూతురు పెళ్ళిలో డాన్స్ చేసిందని దండ లాస్ట్ నైట్ రాత్రి పాట వైరల్ అయిపోయింది. అవును,
అండ్ రీసెంట్గా సాంగ్ కూడా పల్సర్ బైక్ అనే పాట ఝాన్సీ గారు ఆవిడ డాన్స్ చేయగానే పాట అక్కడికి వెళ్ళిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మన పాటను ఎవరో ఒకరు సాయం పట్టాలి బయట. అదే అండి, ఎవరో ఒకరు సాయం పడితే తప్ప చిన్న సినిమాల పాటలు బయటకు రావు. సినిమా కంటే ప్రాబ్లం లేదు స్వప్న, ఎందుకంటే హీరోస్ ఉంటారు, హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మోసుకుపోతారు పాటని. నాకేమో అందం, నీకేమో అందం ఎక్కువ. డెఫినెట్గా ఇప్పుడు ఫ్యాన్స్ చాలు, హీరోస్ ఫ్యాన్స్ ఉంటే చాలు. కరెక్టే యాక్చువల్లీ. కానీ ఇది ఈ చిన్న సినిమాల పాటలు, కథలు, మ్యూజిక్ డైరెక్టర్లు, టెక్నీషియన్స్ కథలు, ఇది ఒక పెద్ద కథ. అంటే ఇట్స్ అ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్, ఎగ్జాక్ట్లీ, లాట్ ఆఫ్ ఛాన్స్, లాట్ ఆఫ్ హోప్, మళ్ళీ నెక్స్ట్ వస్తుందని చెప్పి. ఈ గ్యాప్లో ఏం చేస్తుంటారు రఘు? నేర్చుకుంటాం ఏదోటి కాదు. ఒకటి సరే, ఫ్రాంక్గా మాట్లాడుతాం. గ్యాప్లో ఫైనాన్షియల్లీ సెటిల్డ్ అయితే ఒకలా ఉంటుంది, సెటిల్ కాకపోతే అన్సర్టనిటీ కూడా ఉంటుంది కదా, బాధ్యతలు ఉంటాయి, ఇల్లు, రెంట్లు, గిట్లు, అలాంటి సందర్భాలు వచ్చాయి రఘు మీకు? దేవుడు దేవుళ్ళు ఇప్పుడు రాలేదు నాకు. బిగినింగ్ డేస్ కూడా ఫస్ట్ నుంచి కూడా నాకు అసలు, ఎందుకంటే వెరీ బిగినింగ్లో ఇంటి దగ్గర డబ్బులు పంపించేవారు. తర్వాత నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను. అది హైదరాబాద్లో హీరోకి డబ్బింగ్ చెప్పాలంటే నేనే చెప్పేవాడిని అప్పట్లో. హీరోస్ అందరికి, అబ్బాస్కి, వినీత్కి, అరవింద్ స్వామి కూడా మళ్ళీ చెప్పాను, తర్వాత అజిత్కి చెప్పాను, సింబుకి చెప్పాను, మన తెలుగులో కూడా చాలామంది హీరోస్కి డబ్బింగ్ చెప్పాను అప్పట్లో, కొత్త హీరోస్ అందరికి. సో అందువల్ల ఏంటంటే నాకు ఏ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇబ్బంది రాలేదు. నటుకొండ తిని మంచి కొండలో నీళ్ళు దాకా పడుకునే స్టేజ్ రాలా. అంటే కొంతమంది అంటారు అరటిపళ్ళు తిని మంచి నీళ్ళు దాకా పడుకున్నాం. ఈ మధ్య రకరకాల డైట్లు వస్తున్నాయి, వాటిలో కూడా ఇలాగే ఉంటుంది. అసలు బెస్ట్ డైట్ లా బావి అదే నేను ఇప్పుడు ఏదో చేస్తుంటా అప్పుడప్పుడు. ఇప్పుడు కొంచెం కొట్ట ముందుకు వచ్చిందంటే ఓ రెండు రోజులు, ఒక రోజంతా ఫ్రూట్స్ తింటా, ఒక రోజంతా జ్యూస్లు తాగుతా, సెట్ అయిపోతుంది. మళ్ళీ ఒక రెండు రోజులు మెల్లిగా అది అంతే.